పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పడుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో పీడిఎస్ రైస్ నిల్వలను పట్టుకున్నారు మండల సివిల్ సప్లై అధికారి జీఎంఎం కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిఎస్ రైస్ 76 బస్తాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిల్వలు చేసిన ఇంటి యజమాని ముమ్మడి నరసింహమూర్తిపై కేసు నమోదు చేస్తామన్నారు. జగ్గంపేట మండలంలో సీతానగరం గ్రామంలో మా విలేకరులు టెన్ టీవీ విలేకరు ఆంధ్రజ్యోతి విలేకరు గారు ఒక గదిలో మొమ్మన నరసింహమూర్తి గారు అనే వారి ఇంట్లో గదిలో పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించి మాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారంగా విఆర్ఓ నేను వచ్చి అతని గదిని తనిఖీ నిర్వహించక దీంట్లో సుమారుగా ఒక 76 బస్తాలు పీడిఎస్ రైస్ ఉన్నట్లుగా నిర్ధారణ చేశాము. ఇది ప్రభుత్వ రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కాబట్టి ఇక్కడ కొని స్టోరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాకు తెలియకుండా పారిపోయాడు. ఆ వ్యక్తి వివరాలు కూడా మేము సేకరిస్తాము. అతని మీద చర్యకు శిక్ష కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంటి యజమాని ఓల్డ్ ఏజ్ ఆయన కాబట్టి వాళ్ళ అబ్బాయి గారి ఇంటికి వెళ్ళారట. ఆయన వచ్చిన తర్వాత కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పీడిఎస్ బియ్యం పట్టుకున్నది భద్రత నిమిత్తం ఈ రైస్ ని మా జగ్గంపేట ఎంఎల్ఎస్ పాయింట్ గొడౌన్ నందు భద్రత నిమిత్తం అక్కడ పంపించడం జరుగుతుంది. ఇది దీని ఇందుపై కేసు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుందని తెలియపరుచుకుంటున్నాను.